సోషల్ మీడియాలో ఒక వార్త అయితే హల్చల్ అవుతుంది ఇప్పుడు అది ఎంతవరకు వర్కౌట్ అవుతుందని తెలియదు కానీ ఎమ్మెల్యే ఆర్కే గారి మీద ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద అట్రాసిటీ కేసు పెట్టబోతున్నారు అనేది ఎవరు పెట్టబోతున్నారు ఏంటి ఆ డీటెయిల్స్ ఒకసారి చూద్దాం ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో కుంభకోణం కేసులు అసైన్డ్ భూముల వివాదానికి సంబంధించి సంచలన పరిణామం చోటు చేసుకోబోతుందనే ప్రచారం జరుగుతుంది అమరావతికి సంబంధించి ఒక జీవో ఏదైతే ఉందో దాన్ని ప్రస్తావిస్తూ ఆళ్ళ రామకృష్ణారెడ్డి సీఎం జగన్మోహన్ రెడ్డి ఆల రామకృష్ణారెడ్డి వీళ్ళిద్దరి మీద అసైన్డ్ దళిత రైతులు ఒక అనూహ్య నిర్ణయం తీసుకోబోతున్నారు అదేంటి అంటే ఇప్పటికే దళిత రైతులను మోసం చేశారంటూ చంద్రబాబు అలాగే మాజీ మంత్రి నారాయణలపై ఎమ్మెల్యే ఆర్కే సిఐడికి ఫిర్యాదు చేశారు ఆ ఫిర్యాదు ఆధారంగా సిఐడి ప్రస్తుతం విచారణ జరుపుతోంది చంద్రబాబు గారు విచారణకి సహకరించాలని కోరినప్పుడు ఆయన స్టే కూడా తెచ్చుకున్నారు సో ఆయన విచారణకు అయితే హాజరు కాలేదు ఇటువంటి నేపథ్యంలో అమరావతి దళిత జేఏసీ ఆధ్వర్యంలో అసైన్డ్ దళిత రైతులు సమావేశమై ఒక సంచలన తీర్మానం తీర్మానాన్ని కూడా ఆమోదించుకున్నారంట అమరావతి దళిత జేఏసీ సమావేశం అయినప్పుడు వాళ్ళు మాట్లాడుకున్నది ఏంటి అంటే దళితుల పేరుతో ఒక రాజకీయ గేమ్ నడుపుతోంది వైఎస్ఆర్సీపీ అందుకే ఎవరైతే సిఐడి దగ్గరికి వెళ్ళారో ఆల్ రామకృష్ణారెడ్డి గారు ఆయన మీద అలాగే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసులు పెట్టాలి అని చెప్పి తీర్మానించుకున్నారంట మరి ఒకవేళ నిజంగా కేసులు పెడితే ఏం జరుగుతుంది ఏంటి మరి అట్రాసిటీ చట్టం కింద ఎమ్మెల్యే మీద సీఎం మీద కేసులు నమోదు చేయడం కుదురుతుందా తర్వాత ఏం జరుగుతుందనేది ఒక ఆసక్తికరమైన అంశం కానీ మొత్తం మీద ప్రభుత్వాన్ని ఇరుకును పెట్టాలి అంటే దళితుల తరపున అసైన్డ్ భూములను అన్యాయంగా అక్రమంగా స్వాధీనం చేసుకొని ఒక జీవో విడుదల చేసి అగ్రవర్ణాలకి కట్టబెట్టిన చంద్రబాబు గారికి అనుకూలంగా చంద్రబాబు గారికి సానుకూలంగా వ్యవహరిస్తూ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆర్కే గారి మీద కేసులు పెట్టడం అనేది ఎటువంటి రాజకీయం దీని వెనక ఎవరుండి ఈ కథను నడిపిస్తున్నారు అనేదే ఇప్పుడు సోషల్ మీడియాలో వైసీపీ శ్రేణులు వేస్తున్న ప్రశ్న ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి